श्रीगुरुभ्यो नमः गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरु गुरुर्देवो महेश्वरः गुरुर्साक्षात् परब्रह्म तस्मै श्रीगुरवे नमः वो नमो भगवते नरसिंहाय नमस्तेजस्ते शायुर्भव वज्रशकर्मासेन रन्धय रन्धय तमो ग्रसग्रसवों स्वाहा अभमहामात्मान भूयिष्ठों क्षौम ॐ स्मृतिस्मृतिपुराणानामालयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं शङ्करं शङ्कराचार्य केशवं बादरायणं सूत्रभाषकृतं वन्दे भगवन्तः पुनः पुनः सदाशिवसमारम्भं शङ्कराचार्यनिर्मितम् अस्मदाचार्यपर्यन्तं वन्दे गुरुपरां पराम् पराम। భగత్పాదాది దేవతాభ్యో నమో నమ ప్రేక్షక మహేలందరికీ మార్చి మూడవ తారీఖు రెండు వేల ఇరవై రెండు గురువారం శుభోదయము ప్లవనామ సంవత్సరము ఉత్తరాయణము శిశిర ఋతువు పాల్గుణ మాసము శుద్ధ పాడ్యమి రాత్రి పది గంటల పంతొమ్మిది నిమిషముల వరకు ఉంటుంది పూర్వాభార్ద్ర నక్షత్రము రాత్రి రెండు గంటల నలభై ఏడు నిమిషముల వరకు ఉండి తదుపరి ఉత్తరాబార్ద్ర నక్షత్రంలోనికి ప్రవేశిస్తుంది అమృత గడియలు రాత్రి ఆరు గంటల యాభై ఒక్క నిమిషముల నుండి రాత్రి ఎనిమిది గంటల ఇరవై ఆరు నిమిషముల వరకు ఉంటుంది సూర్యోదయము ఉదయం ఆరు గంటల ఇరవై ఒక్క నిమిషములు సూర్యాస్తమయము సాయంత్రము ఆరు గంటల నాలుగు నిమిషములు వర్జము ఉదయం తొమ్మిది గంటల ఇరవై ఒక్క నిమిషముల నుండి ఉదయం పది గంటల యాభై ఆరు నిమిషముల వరకు ఉంటుంది దుర్ముహూర్తము ఉదయం పది గంటల పదహారు నిమిషముల నుండి ఉదయం పదకొండు గంటల మూడు నిమిషముల వరకు ఉంటుంది మరియు మధ్యాహ్నము రెండు గంటల యాభై ఒక్క నిమిషముల నుండి మధ్యాహ్నం మూడు గంటల నలభై నాలుగు నిమిషముల వరకు ఉంటుంది రాహుకాలము మధ్యాహ్నం ఒంటి గంట ముప్పై నిమిషముల నుండి మధ్యాహ్నం మూడు గంటల వరకు ఉంటుంది గుళిక కాలము ఉదయం తొమ్మిది గంటల నుండి ఉదయం పది గంటల ముప్పై నిమిషముల వరకు ఉంటుంది యమగండము ఉదయం ఆరు గంటల నుండి ఉదయం ఏడు గంటల ముప్పై నిమిషముల వరకు ఉంటుంది విశేషంగా ఈరోజు ఘాతవారము అయినటువంటి రాసులు తులారాశి కుంభరాశి ఈ రెండు రాసుల వారికి ఈ రోజున ఎలాంటి కొత్త పనులు చేయకుండా ఉంటే బాగా ఉంటుంది అలాగే గురువారం రోజున గురుగ్రహానికి అత్యంత ప్రీతికరమైన రోజు ఈరోజు కావున గురుగ్రహానికి ప్రీతికరంగా కిలోంబావు చెప్పున కాసాయం రంగు వస్త్రంలో శనగల దానం చేయడం వలన పుత్ర పుత్రి పీడోపశాంతయ అనగా యజమాని యొక్క కుమారుడు కానీ కుమార్తె కానీ ఇలాంటి అవరోధాలు ఉన్నా కూడా తొలిగిపోతాయి అలాగే ఆరోగ్య భాగ్యములు బాగా ఉంటాయి విద్యాబుద్ధులు కూడా బాగా ఉంటాయి గమనించగలరు గురుగ్రానికి ప్రీతికరంగా కనకపు రాగం ధరించినెడల విశేషమైన ఫలితం మీరు పొందవచ్చును గురుగ్రానికి ప్రీతికరంగా అలాగే గురుడు అధిపతి అయినటువంటి రాసులు ధనస్సు రాశి మీను రాశి ఈ రెండు రాసుల వారు కూడా శనగల దానం చేసి కనకపుష్పరాగం ధరించినడలా గురుగ్రహం యొక్క అనుగ్రహత మీరు పొందగలుగుతారు ధనస్సు రాశి వారు రావి చెట్టును మీనరాశివారు మరచెట్టును పూజించినలా మొక్కను భూమిలో పాతడం వల్ల మొక్కకు నీటిని పోయడం వల్ల విశేషమైన ఫలితము మీరు గురుగ్రహం ద్వారా పొందవచ్చును అలాగే ఇరవై ఏడు నక్షత్రములలో పునర్వసు విశాఖ పూర్వాభాద్రి నక్షత్రం వారికి కూడా గురుడు అధిపతి కాబట్టి వీరు కూడా శనగల దానం చేసి కనకపుష్యరాగం ధరించడం వల్ల విశేషమైన ఫలితం మీరు పొందవచ్చును పునరుసు నక్షత్రం వారు వెదర వృక్షాన్ని విశాఖ నక్షత్రం వారు వికంకట వృక్షాన్ని పూర్వాభతి నక్షత్రం వారు వేప చెట్టును పూజించినలా మొక్కను భూమిలో పాతడం వల్ల విశేషమైన ఫలితం మీరు పొందవచ్చును గురుగ్రానికి ప్రీతికరంగా దేవా ఋషీణ కాంచ సన్నిభం బుద్ధిమంత్రం త్రిలోకేశం తం బృహం తం నమామి బృహస్పతి ఈ యొక్క శ్లోకాన్ని ప్రతినిత్యం ఎవరైతే భక్తిశ్రద్ధలతోటి పారాయణ చేస్తారో జపం చేసుకుంటారో వారికి విద్యాబుద్ధులు బాగా ఉంటాయి గురువుల ఎందు భక్తిశ్రద్ధలు బాగా ఉంటాయి మంచి మార్కులతోటి ఉత్తీర్ణులు అయ్యే అవకాశం చాలా ఉంటుంది గమనించగలరు అలాగే గురువారం రోజున గురుదేవులు అయినటువంటి జగద్గురు దత్తాత్రేయ స్వామి పరంపర అయినటువంటి శ్రీపాద శ్రీవల్లభుడు నృసింహ సరస్వతి మాణిక్యబాబు మహారాజు స్వామి సమర్థ సద్గురు సాయినాథుల వారు గురు రాఘవేంద్ర స్వామి వారికి వీరబ్రహ్మేంద్ర స్వామి వారికి భగత్పాదులు ఆదిశంకరాచార్యుల వారికి వారికి విశేషమైన అభిషేకాలు జరిపించుకునవచ్చును విశేషమైన అలంకరణలు జరిపించవచ్చును గురువుల యొక్క చరిత్రను గానం చేసిన ఎడల అలాగే భజన కార్యక్రమాలు జరిపించుకునేటలా వారి యొక్క చరిత్రను పారాయణ చేయడం వల్ల మీకు జీవితంలో ఎనలేని భక్తి ప్రవృద్ధులు కలగడమే కాకుండా గురువుల యొక్క అనుగ్రహత కల లభిస్తుంది విద్యార్థిని విద్యార్థులు మంచి మార్కులతోటి ఉత్తీర్ణులయ్యే అవకాశం ఉంటుంది గురువుల యందా అనుగ్రహత బాగా ఉంటుంది సంస్కారం బాగా లభిస్తుంది అన్నింటే మీకు జయించు చేకూరుతుంది తద్వారా గమనించగలరు అలాగే గురుడు అధిపతి అయినటువంటి రాసులు ధనస్సు రాశి వారికి ఈ మార్చి మాసనందున గ్రహ సంచార అనుకూలంగా ఉండడం వల్ల చేయు వ్యాపారాలన్నీ కూడా బాగా కలిసి వస్తాయి తీర్థయాత్రల ఫలప్రాప్తి లభిస్తుంది సంఘంలో గౌరవ మర్యాదలు బాగా ఉంటాయి తీర్థయాత్రల ఫలప్రాప్తి లభిస్తుంది గురువుల యొక్క క్షేత్రాలు మీరు దర్శించుకోగలుగుతారు అన్నింట మీకు జయం చేకూరుతుంది అలాగే మీనరాశి వారికి పన్నెండవ ఇంట గ్రాసం చేారం వలన కొన్ని ఇబ్బందులు ఎదుర్ ఎదుర్కోవాల్సిన అవసరం వస్తుంది ఆరోగ్యం బాగా ఉంటుంది చిన్న చిన్న సమస్యలు వస్తూ ఉంటాయి కానీ మిమ్మల్ని అంతగా బాధించవు సోదరమూలక ఇబ్బందులు బంధువుల మూలక ఇబ్బందులు తప్పవు చాలా జాగ్రత్తగా మసులుకోవాలి పైన చెప్పినటువంటి పరిష్కార మార్గాలను చేసుకునేటలా మీకు అన్నింటా జయించేకూరి సఖ్యత చేకూర్చగలుగుతారు జయ శ్రీమన్నారాయణ ఓ ఓ నమ శివాయ ఇలాంటి మరిన్ని వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ని క్లిక్ చేయండి మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాం